ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం. అదేంటి అంటే, మీకు రాని భాషలో మీరు ఎలా మాట్లాడాలి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలా ఎక్కడైనా సరే మీకు రాని భాషలో మీరు మెసేజ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అది ఎలా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ కీబోర్డ్ కనబడుతుంది కదా, ఇది జీ బోర్డ్ అన్నమాట. ఓకే, మీరు చాలామంది జీ బోర్డ్ అనే కీబోర్డ్ వాడుతుంటారు. వాడలేని వాళ్ళు ప్లేస్టోర్లోకి వెళ్ళి జీ బోర్డ్ అని టైప్ చేస్తే వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ చివరిలో మైక్ ఉంది, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలోని ఇక్కడ ట్రాన్స్లేషన్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ ఏముంటుంది, నెట్వర్క్ అనేబుల్ ఉంటుందా, ఎందుకంటుంది, దీనికి ఇంటర్నెట్ అనేది ఆన్ ఉండాలి. ఓకే, ఇంటర్నెట్ అనేది ఆన్లో పెట్టిన తర్వాత అప్పుడు మీరు ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ ఉంది కదా. ఇక్కడ నేను ఏ భాషలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి కాబట్టి తెలుగు అని, ఏ భాషలోకి మారాలి, ఆంగ్లం, ఇంగ్లీష్లోకి మారాలి కాబట్టి ఇంగ్లీష్ అని టైప్ చేసుకున్నాను. మీరు ఒకవేళ వేరే భాషలో మీరు తెలుగులో మాట్లాడింది వేరే భాషలోకి రావాలంటే వేరే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇంగ్లీష్ ట్యాప్ చేసి, ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్ని ట్యాప్ చేసి మాట్లాడతాను. ఇది మీకు ఎప్పుడు వర్క్ అవుతుంది, మీ జీబోర్డ్ని అప్డేట్ చేసుకున్నప్పుడే ఈ ఆప్షన్ మీకు వస్తుంది, లేదంటే రాదు. ఓకే, మైక్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు నేను మాట్లాడతాను. అందరూ బాగున్నారా? నానిగాడు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసిన మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, నేను తెలుగులో ఏం మాట్లాడితే అది ఇంగ్లీష్లో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇందులో మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి.